ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్న ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్లు జాబ్ అలర్ట్స్ కావచ్చు లేదా కెరీర్ గైడెన్స్ జనరల్ స్టడీస్ ముఖ్యం కరెంట్ అఫైర్స్ జీకే తరచుగా అప్లోడ్ చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఏమైనా పీడిఎఫ్స్ ఉంటే పంపిస్తున్నాను ముఖ్యమైన పీడిఎఫ్స్ ఎక్కువ పంపకుండా సో మీకు ఇవాళ ముఖ్యమైన వార్తలు ఒకసారి చూద్దాం ఆ గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అంటే ఒక వార్త ఆర్టికల్ ఒక విశ్లేషణ మనకు కనబడుతుంది ఎందుకంటే భర్తీ చేస్తున్న భారీగా ఖాళీలు అంటూ ఒక హెడ్డింగ్తో ఈనాడు దినపత్రికలో మనం చూస్తున్నాం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేయడము హయ్యర్ పోస్ట్ వచ్చినప్పుడు ఈ లోయర్ పోస్ట్ను ఇక్కడ వదులుకోవడము అలా వదిలిపెట్టిన పోస్టులు లాగా మిగిలిపోవడం ఇది ఇక్కడ ఎదురవుతున్నటువంటి సమస్య ఇక్కడ అభ్యర్థుల డిమాండ్ ఏంటంటే ఎలా అంటే ఆ మిగిలిపోయినటువంటి పోస్టులు ఏవైతే ఉంటున్నాయో తదుపరి మెరిట్ ఉన్న వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వడం లేదనేది ముఖ్యంగా ఇవాళ గురుకులకు సంబంధించి ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ చాలామంది నెక్స్ట్ వెయిటింగ్లో ఉన్న వారికి ఇవ్వండి మెరిట్ ఉన్న వారికి ఇవ్వండి ఆ ఖాళీలు అని అంటున్నారు ఇంకా ప్రభుత్వం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు చూద్దాం ఏం జరుగుతుంది అనేది లేకపోతే ఈ పోస్టులన్నిటి కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది తప్పకుండా మళ్ళొకసారి గురుకుల రిక్రూట్మెంట్కి అయితే మరి మిగిలిపోయిన పోస్టుకి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇవ్వని పరిస్థితి అంటే ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది సో అభ్యర్థులు త్వరలో ఏం నిర్ణయం అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ దానికి సంబంధించిన విశ్లేషణ మనకు కనబడుతుంది ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు రెండు మూడు నాలుగు ఐదేసి పోస్టులకు ఎంపిక మిగిలిన వారికైతే కొంత అశనిపతంగా మారుతుంది అంటే వాళ్ళ పోస్టుకి జాయిన్ కాకుండా ఉన్నప్పుడు ఆ మిగిలిన పోస్టు విషయంలో ఇక్కడ తదుపరి మెరిట్ అభ్యర్థి నష్టపోతున్నాడు అనేది ఇక్కడ ప్రధానంగా లేవనెత్తున్నటువంటి సమస్య కాబట్టి మెరిట్ ఆధారంగా ఇతరులతో భర్తీ చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు మీరు గురుకులాల్లో చూస్తే ఇవాళ నాలుగు వేలకు పైగా పోస్టులు అయితే మరి మిగిలిపోయే అవకాశం ఉంది మరి వీటిని తదుపరి మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వండి అని ఒక డిమాండ్ చేస్తున్నారు మరి నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం అయితే ఇవి తప్పకుండా నెక్స్ట్ నోటిఫికేషన్లు ఇస్తామన్నట్టు రీసెంట్గా కూడా గురు ట్రిబ్యూ చైర్పర్సన్ మనకు చైర్మన్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది సో ప్రస్తుతం ఉన్న నియామక విధానం ప్రకారము ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్నింటికైనా సెలెక్ట్ కావచ్చు వాళ్ళ సహజంగానే కింది స్థాయి పోస్టులను వదే పై స్థాయి పోస్టులో జాయిన్ కావడం అనేది జరుగుతుంది ఇప్పుడు గురుకులాలు చూస్తే మీకు తొమ్మిది వేల రెండు వందల పది ఖాళీలో నాలుగు వేల మంది ఒకటికి మించి పోస్టులకు అర్హత సాధించడం తెలుస్తుంది ఎందుకంటే చాలా మంది టీజీకి ఎంపిక అయిన వాళ్ళు అటు పీజీలో ఉన్నారు జైఎల్లో ఉన్నారు డిగ్రీ కాలేజ్ లెక్సర్స్ లో ఉన్నారు కాబట్టి ఎవరైనా కూడా డిఎల్ కి వెళ్ళిపోతారు పీజీట్లో ఉన్న వాళ్ళు జేఎల్లో ఉన్న వాళ్ళు జైల్కి వెళ్ళిపోతారు సో ఇలాంటి సిచ్యువేషన్ ఉండడం వల్ల ఈ కింది స్థాయి పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది మరి దీని మీద నిర్ణయం ఏం జరుగుతుంది భవిష్యత్తులో మనం చూద్దాం సో క్యాండిడేట్స్ అయితే మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ డెఫినెట్గా తర్వాత అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇప్పుడు అయితే ఏం రావు వల్ల ఉంది కాబట్టి ఎలా నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే లేదు ఇక ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీలు ఎలాంటి విధానాన్ని అనేది పాలు అవుతున్నారు ఇక్కడ కూడా అదే విధానం పాలు అయ్యి మెరిట్ గల అభ్యర్థులతో నెక్స్ట్ మిగిలిపోయిన పోస్టును భర్తీ చేయాలని ఒక డిమాండ్ అయితే తీసుకొస్తున్నాడు సో ఇదే నెక్స్ట్ జేఈ నీట్ సిఈటి అంటే మనకు ఏదైతే ఇప్పుడు ఐఐటీలకు సంబంధించి తర్వాత నీట్ ఎంట్రన్స్ మెడిసిన్కి సంబంధించి తర్వాత కామన్ యూనివర్సిటీస్ ఎంట్రెన్స్ సంబంధించి ఏదైతే ఉందో ఇది ఈ ఎగ్జామ్స్ అయితే యథాతథంగా జరుగుతాయని ఒక అనౌన్స్మెంట్ మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి వస్తుంది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేఈ మెయిన్ నీట్ యూజీ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందన్న ఊహాగానాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే ఆదివారం కొట్టిపడేసింది పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది జేఈ మెయిన్ సెషన్ రెండు పరీక్షలు ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను మధ్య జరుగుతాయని గతంలో ప్రకటించగా ఇటీవల మరో ప్రకటన చేస్తూ ఏప్రిల్ నాలుగు పదిహేను మధ్య జరుగుతాయంటూ రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించింది ఇక నీట్ యూజీ పరీక్షలు మే ఐదున జరగాల్సి ఉండగా ముందుగా పేర్కొన్నట్టుగానే అప్లికేషన్ కరెక్షన్ విండో మార్చి పద్దెనిమిది నుంచి మొదలవుతుంది సీఈటీ యూజీ పరీక్షలు పదిహేను నుంచి మే పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు జరగాల్సి ఉండగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాక సీయూఈటి షెడ్యూల్ పై నిర్ణయం తీసుకుంటామని తొలుత చెప్పినప్పటికీ ఈ షెడ్యూల్లోనూ ఎలాంటి మార్పు లేదని యూజీసీ చీఫ్ జగదీష్ కుమార్ అయితే తెలపడం జరిగింది సో ఇది మనకు నేటు యూజీసీ సరా సీఈటి తర్వాత జేఈ మెయిన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సంబంధించి అండ్ నెక్స్ట్ తెలంగాణ అటవీ శాఖలో రెండు వేల ఒక వంద ఎనిమిది ఖాళీలు అంటూ తాజా సమాచారం మనకు అందుతుంది సో ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే దీంట్లో టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి ముప్పై ఆరు వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది ఎఫ్బీఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి పద్నాలుగు వందల పంతొమ్మిది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ నాలుగు వందల పద్నాలుగు ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది ఏసీఎఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పదిహేను ఉన్నాయి ఐఎఫ్ఎస్ అంటే ఇది మీకు యూపీఎస్ ద్వారా భర్తీ చేస్తారు ఇరవై ఆరు పోస్టులు ఇక్కడ వేకెంట్ ఉన్నాయి తెలంగాణలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అరవై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎఫ్ఆర్ఓ ట్వంటీ వన్ ఖాళీగా ఉన్నాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అటవీ కళాశాలలు యాభై రెండు ఇతర పోస్టులు అరవై ఒకటి మొత్తంగా చూస్తే ఇక్కడ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రెండు వేల ఒక వంద ఎనిమిది ఖాళీలు ఉన్నట్టు మనకు తాజాగా ఒక సమాచారం అయితే అందుతుంది సో చూద్దాం మరి ప్రిపరేషన్లో ఉండండి డెఫినెట్గా మీరు ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి కంటిన్యూస్ ప్రిపరేషన్ చేయండి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అవుతుంది డెఫినెట్గా ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తో కూడా మనకు అర్థమవుతుంది సో అది మరి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా మీకు అందిస్తాను হা